కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారం గత 4 రోజుల క్రితం చేరికలు చేసిన విషయంలో మరలా చేరికలు ఎవరికి తెలియకుండా జరిగినాయి కాబట్టి వాటిని నిలుపుదల చేసి గత 4 రోజుల నుంచి కొన్ని కొన్ని సంప్రదింపులు జరిపి అందరం సమన్వయంగా పనిచేయాలా, అధిష్టానాన్ని కూడా గౌరవించాలనే ఉద్దేశంతో ఈరోజు జానారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కొందూరు రఘురెడ్డి గారు, నేను కొంతమంది ముఖ్య నాయకులు అందరూ కలిసి కూర్చొని అధిష్టానాన్ని గౌరవించాలి కాబట్టి వారి మేరకు వారి పిలుపు మేరకు అందరం కలిసి కూర్చొని ఒక 11 మంది కౌన్సిలర్స్ మరి ఒక 2 మొత్తం 13 మంది కౌన్సిలర్స్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి అలాగే ఏం కోరిన విధంగా ఎమ్మెల్యే కౌన్సిలర్ పదవికి మరియు చైర్మన్ పదవికి తిరునగరు భార్గవ్ గారు రాజీనామా చేసినారు. ఆ రాజీనామాని అందరం కలిసి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దీపా దాస్ గారు ఉన్నారో వారికి మా ద్వారా పంపించడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో ఒక 4-5 రోజుల్లోనూ ఒక 1 వారం రోజుల్లోనూ పెద్దలందరినీ కలిసి దానిపైన తగు నిర్ణయం అంటే పార్టీ అధికారంగా ఉంటుంది కాబట్టి ఆ పార్టీ నిర్ణయం ప్రకారం అందరం నడుచుకోవాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయ్యేది అనేది మా నమ్మకంతో పెద్దలకి మేము ఒప్పు చెప్పడం జరిగింది. అలాగే లోకల్గా ఉన్న ఈ 13 కౌన్సిలర్స్ పరిధిలో ఉన్న ఇప్పటిదాకా మా ఉన్న ఇన్ఛార్జీలు కావచ్చు, దాంట్లో ఉన్న కౌన్సిలర్స్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఇవాళ రేపట్లో వాళ్ళని కూడా కూర్చోబెట్టి మొత్తాన్ని సమన్వయం చేసి కాంగ్రెస్ పార్టీ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధి అభ్యర్థి రఘువీరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపేటానికి మేమందరం కలిసిమెలిసి పోరాడి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని అందరికీ తెలియపరుస్తున్నాం. ఏది ఏమైనా పార్టీ నిర్ణయాల ప్రకారం ప్రతి ఒక్కరు పనిచేస్తున్నాం. నిర్ణయాలను అధిగమించకుండా ఒక అడుగు ఎన్నికేసైనా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవాలనే ఉద్దేశంతోనే కొన్ని కొన్ని చర్యలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. దానికి అన్నిగా భావిస్తుంది ఎవరు క్రమశిక్షణ ఉండాలా, క్రమశిక్షణతో పార్టీ మేము రాజీనామా కోరడానికి కూడా కారణం ఇది ఒక కారణం. రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్కడ ఇలాంటి పరిణామం చోటు చేసుకోలేదు. ఒక మిగతా కూడా కాన్స్టిట్యూషన్లోనే పరిణామం మేము ఊహించిన విధంగానే మంచిగా వచ్చిందని అనుకుంటున్నాం. అలాగే మేము వాళ్ళతోనైనా ఈరోజు జరిగిన ఇంకా కొన్ని కొన్ని చేరికలు కూడా జరిగినాయి. ఆ చేరికలు అయితే ఏక అందరం సమన్వయం చేసి పార్టీని ముందుకు నడిపించాలనేది ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నారు. పార్టీ అధిష్టానం మళ్ళీ భార్గవతే చైర్మన్ పదం అంటే మీరు ఒప్పుకుంటారా? అంటే పెద్దలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దీపా దాస్ గారు, పెద్దలు జానారెడ్డి గారు, చేరికల కమిటీ చైర్మన్ జగ్గారెడ్డి గారు, నేను శాసనసభ్యులుగా దాంట్లో కమిటీ వేసుకుని వాళ్ళు ఎట్లా దానికి సంబంధించి చేస్తారో చూసి దాని ప్రకారం అధిష్టానం ప్రకారం నిర్ణయం ప్రకారమే నడుచుకుంటామని చెప్పారు. దీపోదర్శ ముఖ్యంగానే భార్గవ్ గారు చేరిన తర్వాత మీరందరూ వ్యతిరేకించారు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది, అంతా అయిపోయేది, మళ్ళీ ఇప్పుడు ఈ పరిణామం, ఈ పరిణామాన్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణతో నడవాలనే ఉద్దేశంతో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాం. మీరు ఏదైతే దీపా దాస్ దగ్గరికి మా దగ్గర పోయి మాకు తెలియకుండా పోయి చేరారు కాబట్టి మేము దాంట్లో భాగంగానే దీపా దాస్ గారికి మా జగ్గారెడ్డి గారికి ఫోన్ చేసి ఇట్లా జరిగిందంటే విత్ఇన్ 1/2 అవర్లోనే దాన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని 1/2 అవర్లోనే లెటర్ ఇచ్చేసి దాన్ని ఆపేశారు. కానీ ఆ నిలుపుదలను కూడా మేము గౌరవించి మేము వారికి కూడా తగిన మర్యాద ప్లస్ వాళ్ళు పెద్దలు కాబట్టి
వాళ్ళు అనుగుణంగా నడవాలి కాబట్టి మేము గత 4-3 రోజుల నుంచి చర్చ చేసుకుని అందరం కలుపుకొని దగ్గర జగన్మోహన్ గారి ఆశయం దానికోసం ఆయన యొక్క ఆదేశం మేరకు కూర్చొని మాట్లాడి ఈరోజు వాళ్ళు మేము ఏదైతే మాట ఇచ్చినామో ఏదైతే మాట అడిగినామో మేము రిజైన్ చేస్తాం, రిజైన్ చేసి పార్టీలో మీతో పాటు కలిసి పనిచేస్తామని అన్నారు కాబట్టి మాకు ముందు ఆ రిజైన్ లెటర్ ఇచ్చిన తర్వాతనే చేయమని చెప్పిన మాకు గారు రిజైన్ లెటర్ ఇచ్చిన వాళ్ళు. మేము కూడా అధిష్టానం కూర్చోబెడుతుంది, అధిష్టానం కూర్చోబెట్టి వాళ్ళు ఎట్లా దానికి మేము అందరం బదులు అవుతామని చెప్పి